మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన్ని నేను అన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు సేరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గు లేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిరు. దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లో మీకు అందరు గుర్తుండాలే, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేశారు. ఆయల్ల ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఇదే కాదు, ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన. ఆనాడు మిమ్మల్ని అడిగిన, వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి, తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం, అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో 200 యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం. ఇదే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ, గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 450,000 ఇండ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ 17 2023 నాడు
రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం.